రామోజీరావు గారు కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. వెళ్తుంటే ఎవడో అడ్డం వచ్చాడు. అడ్డం వచ్చి పడిపోయింది సైకిలో, మోటార్ సైకిల్లో. వెంటనే జనం మూగారు. చూస్తే రామోజీరావు గారు డ్రైవింగ్. పోలీసులు వచ్చారు. వచ్చి ఏంటో గొడవ అంటే ఆ కింద పడిపోయినవాడు, లేదండి నేను కూడా చూసుకోలేదు, ఇలా వచ్చాను, దెబ్బలను తగలేదులండి అని లేచాడు. సరే ఈయన చూసి రామోజీరావు గారిని, ఏమండి సీసీ కెమెరాలు అన్నింటిలో పడిపోయారు మీరు, మీ లైసెన్స్ ఏదో ఒకసారి చూపించండి. ఆ కానిస్టేబుల్ తెలియక అంటే ఆయన అన్నాడు, నన్ను లైసెన్స్ అడిగేంత లేవు అనేది, నేను మీ పోలీసులు చేస్తున్నటువంటి చర్యలన్నింటినీ బయట పెడుతున్నాను అన్న కోపంతో నన్ను లైసెన్స్ అడుగుతున్నావు, నువ్వు నీకు నేను లైసెన్స్ చూపించవలసిన పని లేదు అని. పోనీ లైసెన్స్ ఉందా అండి అని అడిగాడు. నీకు చెప్పవలసిన పని లేదు, అయినా 60 ఏళ్ళ నుంచి డ్రైవ్ చేస్తున్నాడు ఆయన, నేను నన్ను లైసెన్స్ అడుగుతావేంటి. కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చాడు, వీళ్ళకి లైసెన్స్ అడగడానికి హక్కు లేదు అని. అక్కడి నుంచి నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చింది. మొన్న ఏం చేశాడంటే ఆయన, ఈ కేసు ఇలా పెండింగ్లో ఉండటం బాగోలేదని హైదరాబాద్ హైకోర్టులో ఓ పెద్ద ప్లేడర్ని తెచ్చాడు. ఆ ప్లేడర్ వచ్చి ఏం వాదించాడు, అయ్యా పివి నరసింహరావు గారు కానీ, వాజ్పేయి గారు కానీ, మోడీ గారు కానీ అందరూ కూడా లైసెన్స్ వ్యవస్థను రద్దు చేస్తూ ఉంటున్నారు కదా, మరి రామోజీరావు గారికి లైసెన్స్ లేదని ఆపటం ఏంటండి, ఇది ఎంతవరకు న్యాయం? వాళ్ళు చెప్పిందేమో గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్లో వీళ్ళు తీసుకొచ్చి వాళ్ళు అన్నారు కదండి లైసెన్స్ రద్దు చేస్తామని, చేసేసామని తీర్మానం కూడా చేశారు పార్లమెంట్లో, ఈయన లైసెన్స్ అడగటం న్యాయమా? జడ్జి గారు వెంటనే గవర్నమెంట్ తరఫున ప్లేడర్ని, ఏంటి ఆయన అలా అంటున్నాడు, ఏం చెప్తా అంటే ఈయనేం మాట్లాడా, అయిపోయింది కేసు కొట్టేశారు. మనమేమో రోజు ఆ కంబాల చెరువు దగ్గర, కాలేజీ దగ్గర ఆపేసి అందరి దగ్గర లైసెన్సులు చూస్తుంటారు. కుత్తిన ఇంట్లో ఉందా లైసెన్స్ అన్నా ఒప్పుకోవట్లేదు, ఫోటోస్టాట్ కాపీ చూపిస్తున్నా ఒప్పుకోవట్లేదు. Please subscribe to iMedia channel and click the bell icon for more notifications.